భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జిల్లా నాయకులు రాజేందర్లు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలన దినోత్సవం సందర్భంగా రైతులు పేదల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 9 కోట్ల రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు బదిలీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి ప్రసంగాన్ని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ప్రజలు రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రవి ఠాగూర్, షీలా జయప్రకాష్, పల్లపు రవి, సమ్మెట రవి, అప్ప మధు యాదవ్, ఇటుకల స్వరూప, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు 18,000 కోట్లకు జనానికి అంటే పాత అంటే కొత్త వ్యవసాయానికి సంబంధించిన దాన్ని ముందటికి తెస్తూనే 9 కోట్ల మంది రైతులకు కిసాన్ అంటే వ్యవసాయం చేసుకునే వ్యక్తులు ఎవరైతున్నారో వారికి సంవత్సరానికి 3 విడతలుగా అంటే ఒక్కొక్క దబా 2,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు భారతదేశం మొత్తంలో 9 కోట్ల మంది వర్చువల్ ర్యాలీ అంటే వారు ఈరోజు రైతులను ఉద్దేశించి భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ చట్టాలు ఏవైతే తీసుకొచ్చినావో అన్నిటిని కూడా సున్నంగా వివరించి చెప్పడం జరిగింది. మరి దానికి కొన్ని శక్తులు అనంటే పార్టీలకు సంబంధం లేకుండా గతంలో వాళ్ళు కూడా పాలించారు. మరి ఈ చట్టం అనేది నరేంద్ర మోడీ గారు ఒక్కడే తీసుకొచ్చింది కాదు, దీన్ని రాష్ట్రపతి అదేవిధంగా అన్ని పక్షాలను కూడగట్టుకొని దీన్ని అమలు చేయడం జరిగింది. ఇది రాత్రికే పుట్టుకొచ్చిన చట్టం కాదు, అన్ని విశ్లేషణలు చేసిన తర్వాతనే ఇది రావడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అసభ్య ప్రచారం చేస్తూ ఉన్నది. రైతుకు నేరుగా భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి వాజ్పేయి గారు చేసిన సేవలు అంతా ఇంత కాదు, వారు కూడా కలలుగన స్వప్నం ఏదైతే ఉన్నదో ఆ స్వప్నాన్ని సార్గతం చేయడం కోసం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే సూచించిండో పేదవారికి న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, మొత్తం భారతదేశం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సూచన ఏదైతే చేసిండో వారు ప్రధానికి ఉన్నప్పుడే రోడ్లు కానీ మనకు సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద కూడా అవగాహన చేసిన మహానుభావులు అని చెప్పి మనకు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి వారి అడుగుజాడలో కంపల్సరీ మనం కూడా నడుస్తూ ఈ వ్యవసాయ చట్టం ఏదైతే ఉన్నదో అందరికీ ఆనందదాయకంగా ఉన్నది. మనం కూడా ఉన్నవారందరూ కూడా రైతులకు వివరించి చెప్పాలనే ఆలోచన కొద్దీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో అనేక మంది రైతులు కష్టాలు పడుతున్నప్పటికీ చిన్న రైతులకు ఉపయోగం లేనప్పటికీ గ్రహించినటువంటి ప్రజల ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టంలో ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని వామపక్ష పార్టీలు కావాలని బీజేపీ ప్రభుత్వంపై పూర్తి విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. అది మన దగ్గర ఉదాహరణ చూస్తుంటే మన దగ్గర అత్తి వ్యాపారం ఉండేది వారికి, అది పంజాబ్ హర్యానాలో మండీ అనే వ్యవస్థ ఉంటుంది, దానికి 80% వాళ్ళకి కమిషన్ పోతుంది, రైతుకు 2% మాత్రమే 20% మాత్రమే ఉపయోగం ఉంది. అలా చట్టాలు పోవాలని చెప్పి ఉద్దేశంతో రైతు ఉద్దేశంతో నరేంద్రమోడీ చట్టాలు తీస్తే కొన్ని వామపక్ష పార్టీలు కావాలని ఆందోళన చేస్తున్నప్పటికీ ఈరోజు వాజ్పేయి జన్మ సందర్భంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి సమోట్ యోజన కింద ప్రధానమంత్రి నిధికి ప్రతి 2,000 రూపాయలు వేయడం జరుగుతుంది. కనుక నరేంద్ర మోడీ చేసే ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలు ఏవుతున్నాయో అవి రైతులందరికీ అనుకూలంగా ఉన్నాయి, కనుక మన తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అనుకూలంగా ఉంది, కనుక ఇక్కడ ఎవరు ఆందోళన చేయట్లేదు. కానీ ఇలాంటి వ్యవస్థలు కొన్ని విషపూర్వకమైనటువంటి వామపక్ష పార్టీ ఉన్నాయో వాటిని తరిగొట్టే విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం.